పున్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు, ఇది పూర్తిగా మేమే చేసినాము అని, అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఇచ్చేసినాము అని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్ గా ఉన్నది. వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ 2022లో టెండర్ వేసారు, ఆ తర్వాత 2023లో రద్దు చేసిరట. ఆరు కంపెనీలు వచ్చినాయి, ఆరు కంపెనీల పేరుందా ఇంకా లేదు. ఆ తర్వాత మళ్ళా 2024లో ఇంకొక కాంట్రాక్ట్, మళ్ళా మూడే కంపెనీలు వచ్చినాయి. ఎందుకంటే అమెండ్మెంట్స్ మేము చెప్పినాం కదా, 14 అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు కాబట్టి మూడు కంపెనీలు మాత్రమే వచ్చినాయి. పోనీ ఈ మూడు కంపెనీల పేర్లు తెచ్చిరా అంటే ఆ పేర్లు కూడా ఇందులో పెట్టలేదు. కానీ గమనించాల్సింది డైరెక్ట్ గా డేట్స్ కూడా ఇచ్చారు, చాలా సంతోషం. 29 ఫిబ్రవరి 2024న రద్దు చేసినామని చెప్పారు. 29 ఫిబ్రవరి 2024న కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్లకు ఇదే డాక్యుమెంట్ లో వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమని చెప్పారు అంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ చెలో మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చిర్రు అని ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఉన్నది. అయితే 29 ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆ ముందు ఆరు కంపెనీలు వాటికి ఆ ఎలిజిబిలిటీ లేదంట, టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట, ఆ మూడు కంపెనీలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట, అందుకే ఈ ఒక్క కంపెనీకి మేము ఇచ్చినాము అని చెప్పారు. అయితే వీళ్ళ డాక్యుమెంట్ లోనే ఏమనుంది అంటే, TSRTC వాళ్ళు ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు తిరిగిరట. ఇందులోనే కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా వీళ్ళు ఇచ్చారు. ముంబై చూసిర్రంట, బీహార్ చూసిర్రంట, అస్సాం చూసిర్రంట, ఇండోర్ చూసిర్రంట, జబల్పూర్ చూసిర్రట. ఇన్ని రాష్ట్రాలకు TSRTC బృందాన్ని పంపించిరంట, హై లెవెల్ బృందం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని. కానీ విచిత్రం ఏంటంటే, ఈ చెలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యిందంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది, ఇక్కడ డేట్ ఉన్నదేమో 11 మార్చ్, సరే మీరు 15 మార్చ్ అంటున్నారు. కానీ ఇందులోనే చెలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది 4 మార్చు, వాళ్లతోని నెగోసియేషన్స్ అయింది 4 మార్చు, ఆ తర్వాత 7 మార్చికి మళ్ళా రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని. అంటే 29న రద్దు చేసి కేవలం 1, 2, 3 రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి, హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి, బృందాలను దేశం మొత్తం పంపించి, దేశం మొత్తం అన్ని పర్యటించి, టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి, స్టడీ చేసి, క్వాలిటీ చూసి, అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట 3 రోజుల్లోనే. ఇది అంటే 2022లో వీళ్ళకి ఎవరు దొరకలేదు, 2023లో ఎవరు దొరకలేదు, 29 ఫిబ్రవరి 2024 వరకు ఎవరు దొరకలేదు. కానీ ఆ 3 రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది తేడా. 29 ఫిబ్రవరిన టెండర్ ని రద్దు చేస్తారంట, 4 మార్చి నుంచే చెలో మొబిలిటీతోని ఇక చర్చ చాలు చేస్తారంట. అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని. 3 రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు, ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగినరు, అక్కడ ఉన్న ఏ అధికారులను కలిసినరు, అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం.